ఈ అనంతమైన విశ్వం యొక్క పుట్టుక పరిణామం గురించి అంతచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ విశ్వంలో అన్నిటికన్నా అంతుచిక్కనిది మరియు అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉంది అంటే అదే బ్లాక్ హోల్. తెలుగులో దీనిని కృష్ణబెలం అని అంటారు. అయితే ఇప్పటి వరకు వీటిని ఎవరూ చూడలేదు. ఎంత పెద్ద గ్రహాలైనా నక్షత్రాలైనా సరే ఈ బ్లాక్ హోల్ అమాంతం తనలో కలిపేసుకోగలదు. ఒక్కసారి ఈ బ్లాక్ హోల్లోకి ఏదైనా వెళ్ళిందా తిరిగి వెనక్కి రావడం అంటూ ఉండదు. తన దరిదాపుల్లోకి వచ్చిన దేనినైనా సరే క్షణాల్లో మింగేస్తుంది. ఇది ఎంత శక్తివంతమైందంటే సెకండ్కి 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లైట్ని కూడా తన వైపుకి తిప్పుకోగలదు. అసలు ఈ బ్లాక్ హోల్ అంటే ఏమిటి? ఇవి ఎలా పుడతాయి? ఏదైనా సరే బ్లాక్ హోల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక నక్షత్రం కాంతివంతంగా వెలుగుతూ శక్తిని విడుదల చేయడానికి కారణం దానిలో ఉండే హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ యాటమ్లు కలిసి హీలియంగా మారడం వల్ల, అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ జరగడం వల్ల, విపరీతమైన ఎనర్జీ రేడియేషన్ విడుదలవుతుంది. ఒకవైపు ఇలా విడుదలైన ఎనర్జీ కోర్ నుండి, అంటే నక్షత్రం మధ్య భాగం నుండి బయటకు వెళ్తుంటే, మరొక వైపు నక్షత్రానికి ఉన్న గ్రావిటేషన్ ఫోర్స్ దీనిని నక్షత్రం మధ్య భాగానికి నొక్కిపెట్టి ఉంచుతుంది. ఈ విధంగా రెండు ఫోర్సులు ఒకే సమయంలో వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండడం వల్ల ఒక నక్షత్రం స్టెబుల్గా ఉంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఇలా మండుతూ ఉన్న నక్షత్రంలో కొంతకాలానికి హైడ్రోజన్ అయిపోతుంది. ఎప్పుడైతే నక్షత్రంలో హైడ్రోజన్ తగ్గిపోతుందో అప్పుడు న్యూక్లియర్ రియాక్షన్ జరగకపోవడంతో ఎనర్జీ విడుదలవదు. దాంతో కోర్కి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అంత పెద్ద నక్షత్రం దానికి అదే దగ్గరికంటూ చేరిపోయి చిన్న బంతిలా మారిపోతుంది. దానివల్ల నక్షత్రంలో డెన్సిటీ ఎక్కువయ్యి అక్కడ ఒత్తిడి విపరీతంగా పెరిగిపోవడంతో ఒక్కసారిగా ఆ నక్షత్రం పేలిపోతుంది. దీనిని సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అని అంటారు. పేలుడు జరిగిన నక్షత్రం చిన్నదైతే అది న్యూట్రాన్ స్టార్గా మారుతుంది. ఈ న్యూట్రాన్ స్టార్కి విపరీతమైన డెన్సిటీ ఉంటుంది. ఎంత అంటే ఒక టీ స్పూన్ పరిమాణం ఉన్న న్యూట్రాన్ స్టార్ బరువు ఈ భూమి మీద సుమారుగా 10 మిలియన్ టన్నుల బరువు ఉంటుంది. లేదా పేలుడు జరిగిన నక్షత్రం పెద్దదైతే ఆ విస్ఫోటనం తర్వాత అది బ్లాక్ హోల్గా మారుతుంది. వీటికి విశ్వంలోనే అత్యంత ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఇలా చనిపోయిన ఈ నక్షత్రాలే బ్లాక్ హోల్గా మారుతాయి. అయితే అన్ని నక్షత్రాలు బ్లాక్ హోల్గా మారవు. ఎందుకంటే ఒక నక్షత్రం బ్లాక్ హోల్గా మారాలంటే కనీసం దాని సైజు ఇప్పుడు మన సూర్యుడి కన్నా 20 రెట్లు పెద్దదిగా ఉండాలి. అంటే మన సూర్యుడు బ్లాక్ హోల్గా మారే అవకాశం లేదు. సూర్యుడి కన్నా 20 రెట్లు పెద్దదిగా ఉన్న నక్షత్రాలు చనిపోతే ఏర్పడే బ్లాక్ హోల్స్ని స్టెల్లార్ బ్లాక్ హోల్స్ అంటారు. ఇవి చాలా చిన్నవి, అలాగే చాలా ప్రమాదకరం కూడా. ఇవి గెలాక్సీ అంతటా కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయి. నెక్స్ట్, సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్. పెద్ద పెద్ద నక్షత్రాలు, అంటే సూర్యుడి కన్నా కొన్ని 1,00,000 రెట్లు పెద్దదైన నక్షత్రం చనిపోతే ఈ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ క్రియేట్ అవుతాయి. ఇవి సాధారణంగా గెలాక్సీ యొక్క మధ్య భాగంలో ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఉన్న పాలపుంతలోని అతిపెద్ద బ్లాక్ హోల్ పేరు సెగటేరియస్ ఏ స్టార్. ఇది ఎంత పెద్దదో తెలుసా? దీని డయామీటర్ 440,000 కిలోమీటర్లు. అంటే ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. ఇది మన భూమికి 25,640 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఒక లైట్ ఇయర్ అంటే లైట్ ఒక సెకండ్కి 300,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అలాంటిది ఒక సంవత్సర కాలంలో లైట్ ఎంత దూరం ప్రయాణిస్తుందో ఆ దూరాన్ని లైట్ ఇయర్ అంటారు. సుమారుగా ఒక లైట్ ఇయర్ 946,000 కోట్ల కిలోమీటర్ల దూరంతో సమానం. అలాంటిది ఈ సెగటేరియస్ ఏ బ్లాక్ హోల్ మన భూమికి 25,640 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. కాబట్టి దీని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ప్రతి బ్లాక్ హోల్ చుట్టూ ఈవెంట్ హొరైజన్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఏదైనా సరే ఈ ఈవెంట్ హొరైజన్ బయట ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ దానిని దాటి లోపలికి వెళ్ళిందా తిరిగి బయటకు రావడం అసాధ్యం. ఈ ఏరియాలోకి వెళ్ళిన ఏదైనా అత్యంత వేగంతో తిరుగుతూ మధ్యలో ఉన్న బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతుంది. ఈ బ్లాక్ హోల్ మధ్యలో కాలం చాలా నెమ్మదిగా గడుస్తుంది. విశ్వంలో ఎక్కడైనా సరే ఫిజిక్స్ లాస్ వర్తిస్తాయి, కానీ ఈ బ్లాక్ హోల్లో మాత్రం ఇవి పనిచేయవు. అసలు ఈ బ్లాక్ హోల్లో ఏముంటుంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అయితే ఈ బ్లాక్ హోల్ అనేది రెండు యూనివర్సల్ని కలిపే ఒక మార్గమని కొంతమంది శాస్త్రవేత్తలు అంటారు. ఈ బ్లాక్ హోల్లోకి వెళ్తే వామ్ హోల్ అనబడే ఒక మార్గం ద్వారా మరొక యూనివర్సల్లోకి చేరుకోవచ్చని, ఈ బ్లాక్ హోల్ ద్వారా టైం ట్రావెలింగ్ కూడా చేయవచ్చని కొంతమంది అభిప్రాయం. కానీ ఒకవేళ మనిషి ఈ ఈవెంట్ హొరైజన్ దాటి లోపలికి వెళ్తే అక్కడున్న గ్రావిటేషన్ ఫోర్స్ కారణంగా
శరీరం మొత్తం ఒకేసారి కాకుండా మెల్లగా సాగిపోయి చిన్న చిన్న ముక్కలుగా వేరే బ్లాక్ హోల్లో కలిసిపోవడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఎవరూ కూడా కనీసం ఈ బ్లాక్ హోల్ని చూడలేదు. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు మీద కాంతి పడి అది రిఫ్లెక్ట్ అయితే మన కంటికి ఆ వస్తువు కనబడుతుంది. కానీ బ్లాక్ హోల్ ఆ కాంతిని కూడా అట్రాక్ట్ చేసుకోవడం వల్ల అసలు అక్కడ బ్లాక్ హోల్ ఉన్నట్టు కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనకి మరి బ్లాక్ హోల్స్ని ఎలా గుర్తిస్తారు అనే సందేహం వస్తుంది. బ్లాక్ హోల్స్ చుట్టుపక్కల ఉండే నక్షత్రాలు విపరీతమైన వేగంతో బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, లేదా ఏదైనా నక్షత్రం బ్లాక్ హోల్లో కలిసిపోతున్నప్పుడు ఎక్కువ కాంతివంతంగా వెలుగుతూ ఎక్స్ కిరణాలను విడుదల చేస్తాయి. ఇలా నక్షత్రాల కదలిక మరియు ఎక్స్ కిరణాల ద్వారా అక్కడ బ్లాక్ హోల్ ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తిస్తారు. చివరగా, విశ్వంలో పుట్టిన ప్రతి దానికి చావు ఉండాలి కదా, మరి బ్లాక్ హోల్స్ మాట ఏమిటి? వీటికి కూడా అంతం ఉంటుందని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ప్రతిపాదించారు. బ్లాక్ హోల్ నుండి నిరంతరం రేడియేషన్ విడుదలవుతుంది. దీనిని హాకింగ్ రేడియేషన్ అని అంటారు. దానితో బ్లాక్ హోల్ తన మాస్ని ఎనర్జీని కోల్పోతుంటాయి. చాలా కాలం పాటు ఈ బ్లాక్ హోల్స్లోకి ఏమీ వెళ్ళకపోతే కొంతకాలానికి మెల్లమెల్లగా దాని సైజు తగ్గిపోయి చివరకు ఎవాపరేట్ అయిపోతాయి. కానీ దీనికి చాలా సమయం పడుతుంది. ఎంత అంటే ఒక బ్లాక్ హోల్ తన సైజులో 0.00000001% తగ్గాలంటే 10,00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 0,
కాలం పడుతుందో ఊహించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాక్ హోల్కి సంబంధించిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. స్పేస్కి సంబంధించి తర్వాత అప్లోడ్ చేయబోయే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే ఫేస్బుక్ మరియు ట్విట్టర్లో తెలుగుబడి పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.